చిరంజీవి గారు పార్టీ పెట్టుకున్నాడు, అరవింద్ గారు పక్కనే ఉన్నారు. తను పార్టీ పెట్టుకొని గెలిస్తే అవినీతి లేకుండా చేద్దాం అని స్వయంగా నాకు కూడా చెప్పాడు. పార్టీ పెట్టుకున్నాడు. ఈలోపు వీడు ఈ పొలిటికల్ బ్రోకర్ రాంభోజీరావు గారు ఎందుకంటున్నానంటే పొలిటికల్ బ్రోకర్ అని చెప్పేసి చిరంజీవి గారిని అరవింద్ గారిని పిలిచాడు. ఏమండి, ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారిని మీరు గెలవలేరు, అతన్ని ఓడించలేరు, అతను ఓడించాలంటే ఒకటే దారి ఉంది, నా మాట వినండి, మా చంద్రబాబు ఉన్నాడు కదా, మా చంద్రబాబు మీరు కలిసిపోండి, మీరు కలిసిపో, ఫస్ట్ టైం కదా నువ్వు పార్టీ పెట్టావు, నువ్వు కలిసిపో, మీరు గెలుస్తారు, గెలిచిన తర్వాత నెక్స్ట్ టర్మ్లో మీరు చూసుకోండి అంటే ఎందుకు ఈ చిరంజీవి గారి ఓట్లు, ఈ కాపుల ఓట్లన్నీ చంద్రబాబు గారికి ఇస్తే, ఈయన గెలిస్తే గుర్తుంటే తర్వాత ఒక తను తొంతాడు చిరంజీవిని రామారావు అన్నట్టు. అది వీడికి ఏంటండి ఆ బ్రోకర్ పని, వీడికి ఎందుకు, వీడు జర్నలిస్ట్ కదా, నువ్వు ప్రజలను చైతన్యం చేయడానికి కదా పేపర్లు పెట్టావు, బ్రోకర్ల పనులు చేయడానిక నీకే సంబంధం చిరంజీవిని పిలిచి ఆయనతో కలవమని చెప్పడానికి, ఎవడో చెప్తాడు జర్నలిస్ట్ అనేవాడు చెప్పడు కదా. అదృష్టం ఏంటంటే చిరంజీవి గారు సమయస్ఫూర్తిగా, సార్ నేను బాబు గారితో నేను కలవనండి, నేను అధికారం కోసమే వచ్చా, నేను గెలిస్తే ప్రజలు సేవ చేయడానికి వచ్చా, నేను ఓడిపోయినా పర్వాలేదు తప్ప ఇంకో పార్టీతో పార్టీ పెట్టడం స్టార్టింగ్లోనే చంద్రబాబు గారికి నేను అటు చేయనండి, అటు చేయను అని వెళ్ళిపోయారు. నమస్కారం పెట్టి వీడియో నా అది ఇవ్వు అన్న చూస్తారు, అన్న చూస్తారు కదా, మళ్ళా చూడండి మా ఈయనంట ఫ్రీగా ఇస్తారంట. ఏమండి, ఎవడైనా జర్నలిస్టు, ఎవరైనా మీరు నేను ఒక పేపర్ పెట్టామనుకోండి రూపాయి తగ్గించి ఇస్తూ ఉంటారు, ఎలక్షన్లు 4 నెలలు ఉన్నాయని జగన్ను ఓడించడానికి నువ్వు ఇంటింటికి పేపర్ ఫ్రీగా ఇస్తావా అంటే ఆయన ఉద్దేశంలో ఏంది మనం చెప్పుకోవాలంటే ప్రజలందరినీ విజ్ఞానవంతులు చేస్తున్నాను అని ఫీలింగా, మరి ప్రజల్ని ధనవంతులు కూడా చేయొచ్చుగా విజ్ఞానంతో పాటు. నీ ఉంది కదా రామోజీ ఫిల్మ్ సిటీ, వేల 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 కోట్లు సంపాదించావు కదా, జేజే రెడ్డి అనే వ్యక్తి కాళ్ళు పట్టుకొని ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన కాళ్ళు ఈయన ఒళ్ళో పెట్టుకొని జేజే రెడ్డి కాళ్ళు నొక్కుతూ ఉండేవాడు ఈ రామోజీరావు అనేవాడు. ఆయన పుణ్యం అని చెప్పి పెద్దోడు అయిపోయాడు ఆయన వెన్నుపూడు పొడిచి, వాళ్ళ కొడుకు వస్తే మా వాటా మాకు ఇవ్వమని చెప్పి కాల్చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. అది కోర్టులో కేసులు నడుస్తుంది ఇప్పుడు. మరి నువ్వంతా నిజాయితీపడు అయితేరా, ఇది పేపర్ ఫ్రీగా పంపిస్తున్నావు, పేదలు చాలామంది ఉన్నారు, విజ్ఞానవంతుల్ని మన ధనవంతులు చేయొచ్చుగా, ఒక్కొక్కరికి ఒక లక్ష పేదాలకు ఇచ్చుకుంటే వెళ్ళొచ్చుగా, ఉంది కదా డబ్బులు నీకు, మరి ప్రజలు కూడా ధనవంతులు చేయి, విజ్ఞానవంతులను పక్క చేస్తున్నావు, ధనవంతులు చేయి, నువ్వు చేస్తావా? ఈ రామోజుడు అనేవాడిని ఎంత అనుకున్నా అరే చెబుతున్నా ఈ రోజు నుంచి, ఎప్పుడు నాకు పెద్దవాళ్ళంటే గౌరవం ఉండేది, నీలాంటి వెధవలకి మాత్రం నేను గౌరవం పెట్టను. నువ్వు ఈరోజు నుంచి ఎంత అన్యాయంగా అక్రమంగా అరాచకంగా నువ్వు జగన్ గురించి జగన్ ప్రభుత్వాన్ని గురించి నువ్వు అబద్ధాలు రాస్తుంటే మేము నిజాలు చెబుతూ మొదలు పెడతాం. నిన్ను నీ కుటుంబం ఎన్నెన్ని మోసాలు చేసినాయో అవన్నీ బయటపెడుతుంటా, లేదా సిగ్గు తెచ్చుకొని నీతిగా జర్నలిజం చేయి.